తాండూరు పట్టణ ప్రజలకి తాండూరు టౌన్ ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి, అందరూ బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇప్పటివరకు కూడా చాలా వరకు పాటించుకుంటూ వచ్చారు. కొన్ని జాగ్రత్తలు పాటించండి, కొద్దిగా శుద్ధి తప్పుతున్నది కాబట్టి కొంచెం ఇన్స్ట్రక్షన్ చేయాలి. ఇప్పటివరకు మీరు చూస్తున్నారు కరోనా రోజు భయంకరంగా పెరుగుతున్నది. కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే మనం అందరం కూడా బాధపడాల్సిన రోజు వస్తుంది. ఇప్పటికే దాదాపు 5,000 పైన కేసులు స్టేట్లో కావడం జరిగింది. దాదాపు 192-200 డెత్స్ కూడా జరిగినాయి, చనిపోవడం జరిగింది. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, రోజు టీవీలో చూస్తున్నారు, వార్తలు చూస్తున్నారు, కానీ ఆశ్రయించట్లేదు. చాలామంది చనిపోవడం జరుగుతుంది. మహారాష్ట్రలో రోజు 120-130 మంది చనిపోవడం జరుగుతున్నాయి. మహారాష్ట్రలో కానీ, తమిళనాడులో కానీ చాలామంది చనిపోతూనే ఉన్నారు. వస్తున్నాయి కరోనా కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి, కాబట్టి అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి మీరు పబ్లిక్ ఆలోచించాలి. 2-3 నెలలు వాయిదా వేసుకోండి, తర్వాత పరిస్థితిని బట్టి చూద్దాం. పెళ్ళిళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు కొంచెం మీరు ఆలోచించాలి. ఇప్పుడు పరిస్థితి మంచిగా లేదు, మీరు ఎగబడి చేసుకుంటున్నారు, మంచిది కాదు అది. మీరు ఎక్కువ కేసులు కూడా మ్యాక్సిమం పెళ్ళిళ్ళ ద్వారా ఫంక్షన్ల ద్వారానే వస్తున్నాయి, కాబట్టి పబ్లిక్ ఆలోచించాలి. సాధ్యమైతే వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి, సాధ్యమైతే ఇళ్లలోనే ఉండాలని చూడండి. అదేవిధంగా మనం చూసినట్టయితే అన్ని రాష్ట్రాల్లో కూడా కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా మహారాష్ట్ర దాదాపు కొలాప్స్ అయిపోయింది. అదేవిధంగా హైదరాబాద్ కూడా దాదాపు, మన నలుమూలలో కూడా దాదాపు కొలాప్స్ అయిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళ నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మాకు ఇంటిమేషన్ చేయండి. అదేవిధంగా మీకు అత్యవసరమైతే తప్ప ఈ హైదరాబాద్ అయినా కానీ, మహారాష్ట్ర అయినా, తమిళనాడు అయినా మీరు ప్రయాణాలు ఉంటే కొంచెం పని చేసుకోండి. ప్రాణం కంటే మించింది ఏది లేదు, దయచేసి మీరు అది గమనించాలి. ఎంత చెప్పినా కానీ షాపు వాళ్ళు కానీ, ఈ మటన్ షాపు, ఈ మన బట్టల షాపులు, వీళ్ళు కొంచెం మారాలి, వీళ్ళు కూడా మారాలి. మీరు వచ్చే వాళ్ళకి చెప్పాలి, మాస్కులు, సోషల్ డిస్టెన్స్, శానిటైజర్స్ మర్చిపోకండి. ఏదైనా మన ప్రాణం కంటే ఇంపార్టెంట్ కాదు. మీరు ఎంత చెప్పినా కానీ గుడ్డ దిశలు పడితే పోతున్నారు. పబ్లిక్ మారాలి, పబ్లిక్ ఆలోచన ద్వారానే మారాలి. గవర్నమెంట్ చెప్తుంది, పోలీస్ చెప్తుంది అంటే ఎక్కువ రోజులు ఏం చెప్పరు, పరిస్థితి చేయదాటిపోతున్నది. పబ్లిక్ ఆలోచన ద్వారానే మారాలి. ఇంత చెప్తున్నప్పుడు మీరు వినాలి, విని మారాలి. మరి ఏదైతే జాగ్రత్తలు చెప్తున్నాయో పాటించాలి. అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండాలి, అది కొంచెం మీరు ఉండాలి. ముఖ్యంగా ఆటో వాళ్ళు కూడా గమనించాలి. మరి ఎంత పడితే అట్లా ఇప్పించుకొని అందులో ఎవరికి కరోనా ఉంది ఎవరికి లేదు కూడా మీరు ఆ కరోనా వైరస్ని ట్రావెలింగ్ చేసినట్టయితుంది. దయచేసి మీరు ఆటో వాళ్ళు కూడా కొంత రూల్స్ పాటిస్తే బాగుంటుంది. డబ్బు ఆశగా పోబాగండి, ఎందుకంటే మీ ఫ్యామిలీకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, అందులో మీరు కూడా ఉంటారు కాబట్టి మరి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ మందు బాబులకు చెప్తున్నా, మందు తాగే వాళ్ళకి చెప్తున్నా, కొంచెం చీకటి పడ్డ తర్వాత కొన్ని బహిరంగ ప్రదేశాలలో మరి తాగడానికి వెళ్తున్నారు వాళ్ళని మాత్రం ఈ రోజు నుంచి మాత్రం సీరియస్గా వార్నింగ్ చేస్తున్నా, వదిలిపెట్టాను. వాళ్ళ మీద మరి తీవ్రమైనటువంటి సెక్షన్లు కూడా పెట్టడానికి చూస్తా, కేసు బుక్ చేయడానికి చూస్తా. అదేవిధంగా వాళ్ళని మరి నా స్టైల్లో కూడా, మరి పోలీస్ స్టైల్లో కూడా మరి బుద్ధి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మందు బాబులకి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, మీరు ఏదన్నా కొనుక్కొని పోయి ఉంటే ఇంటికాడికి పోయి తాగండి, ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా తాగండి. అంతేవరకు కానీ ఇక్కడ బహిరంగ ప్రదేశాలలో ఎక్కడ కూర్చొని కానీ, చీకటి ప్రదేశాల్లో కూర్చొని కానీ కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, వాటి మీద నిఘా పెట్టుకోము మేము. అదేవిధంగా నిన్న మనకి రైతు బజార్లో కూడా కొద్దిగా అట్లా కనపడడం జరిగింది, చాలా బాధాకరం ఇది. కాబట్టి అలాంటి ప్లేసెస్ ఉన్నాయి కొన్ని, వాటన్ని మీద కూడా నిఘా పెడుతుంది. దయచేసి మీరు ఆలోచించండి, మీరు ఇంటికి పోయి మీ ఫ్యామిలీ కాడ మీ రూమ్లో కూర్చొని తాగండి, అంతేగాని ఇక్కడ పబ్లిక్ ప్లేసెస్ని డిస్టర్బ్ చేయదు, పబ్లిక్ని డిస్టర్బ్ చేయదు. దయచేసి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వదిలిపెట్టాను, దాని తగ్గట్టు కూడా బండ్లు కూడా సీజ్ చేస్తా. ఈరోజు నుంచి దాన్ని తీవ్రతరం చేస్తా, మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత మాస్కులు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్స్, ఈ మూడే మనల్ని ప్రాణాలు కాపాడతాయి. దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ 2-3 నెలలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సీజన్ మారింది, వానలు పడుతున్నాయి, చల్లగా ఉంది, ఈ సీజనల్ వ్యాధులు వస్తాయి. ఈ సీజనల్ వ్యాధులతో ఈ కరోనా అనేది విజృంభించడానికి అవకాశం ఉంది, అదేవిధంగా జరుగుతున్నది. ఇప్పుడు రోజుకి మనం వేలల్లో కేసులు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. మన దేశంలో అయితే 11,000-12,000 ఆ పరిస్థితికి పోతుంది.
మన రాష్ట్రంలో కూడా మనకు అదే పరిస్థితి ఉన్నది, మహారాష్ట్ర అయితే కొలాప్స్ అయిపోతున్నది, మీరు చనిపోవడం కూడా వందలలో ఉన్నదంటే మీరు ఒకసారి ఆలోచించండి. మీరు రోజు చూస్తున్నారు టీవీలో, చూస్తున్నారు పాటించట్లేదు. అంటే మన తల మీదకి వచ్చినప్పుడు మీరు పాటిస్తారు. పబ్లిక్ ఒక సైకాలజీ అలా ఉందన్నమాట, నా తల మీదకి రావాలి, నా ఫ్యామిలీలో రావాలి అంతే. అంతవరకు ఇంకా రాదులే అన్న ఉద్దేశంలో మీరు ఉన్నారు. పొరపాటున కూడా చూడగలరు, ఎందుకంటే తమిళనాడులో కరోనా వచ్చి చనిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని కుక్క కంటే హీనంగా తీసుకుపోతున్నారు. అంటే అక్కడనే కాదు ఎక్కడైనా అదే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మా పోలీసులకు కూడా వస్తుంది, మా డాక్టర్లకు కూడా వస్తుంది. పోలీసులు పోయి డాక్టర్లు పోయిన తర్వాత మీకు ఎవరు చూస్తారు రేపు నాడు? మీరందరూ జాగ్రత్తగా కోఆపరేట్ చేస్తే మేము మంచిగా ఉండగలుగుతాం, మేము కాపాడగలుగుతాం. మీరు కోఆపరేట్ చేయకుండా కుప్పలు కుప్పలు మనకి కరోనా వైరస్ వస్తూ మేము కూడా హోమ్ క్వారంటైన్ పోతూ మరి రేపు నాడు మిమ్మల్ని కాపాడాల్సిన వాళ్ళు చూడాల్సిన వాళ్ళు ఉండరు. అది కూడా మీ చేతులారు, మీరు సమాజాన్ని ఖరాబ్ చేసినట్టు కానీ పబ్లిక్ ఆలోచించాలి, ప్రభుత్వానికి సహకరించాలి, అదేవిధంగా పోలీసు వారికి కూడా సహకరించాలి. అదేవిధంగా మా నర్సు టీం వాళ్ళు, వైద్య బృందం వాళ్ళు 20 టీంలు హెల్త్ చెకప్ చేస్తున్నారు ప్రతి ఇంటికి తిరగకుండా. వాళ్ళకి మంచిగా సహకరించాలి. వాళ్ళ విషయంలో కనుక ఏమైనా తేడా వచ్చినట్టుగా మాత్రం క్రిమినల్ కేసు అవుతుంది, ఎక్కడ కూడా బెయిల్ ఉండదు, నాన్ బెయిల్బుల్ సెక్షన్ పెట్టేసి మరి ఎక్కువ తీవ్రతరంగా ఉంటుంది దాని విషయంలో. కాబట్టి అదేవిధంగా గవర్నమెంట్ ప్రకటించినట్టు కూడా కొన్ని టెస్టులు కూడా చేయడానికి వస్తారు. ఎక్కడ ఉన్నా ఎక్కడ టెస్ట్ చేయడానికి వచ్చినా సహకరించాలి. వైద్యం బృందం విషయంలో మాత్రం ఎక్కడ తేడా జరిగినా మాత్రం అది ఉపేక్షించేది లేదు, చాలా సీరియస్. అది మీరు గమనించాలి. తర్వాత 9 గంటల తర్వాత కనుక ఏ షాప్ కానీ, ఏ వెహికల్ కానీ, ఏ మనిషి కానీ కానీ తిరిగితే నేను గమనించిన కొన్ని షాపులు ఓపెన్ ఉంటుంది, వాళ్ళకి ఆశ సావట్లేదు, డబ్బాశ ఎట్టి పరిస్థితుల్లో 9 తర్వాత ఏ షాప్ కనపడ్డా కానీ సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి దాని మీద కేసు బుక్ చేయడం కూడా జరుగుతుంది. మీరు ఆశ చంపుకునేనా కానీ మరి గవర్నమెంట్ రూల్స్ పాటించాలి, దయచేసి మీరు అది ఉండాలి. మీరు ఆశ పడబాకండి. ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు, గుర్తుపెట్టుకోండి, ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా గమనించుకుంటా మరి పోలీసు వారికి మీరు సహకరించుకుంటా ఉంటారని చెప్పేసి మీ పబ్లిక్ ఆలోచన ద్వారా మారాలి. మేము ఎంత చెప్పినా కానీ మీ ఆలోచన మారాలి, దయచేసి మీరు ఇది గమనించాలి. సోషల్ డిస్టెన్స్, మాస్కులు, శానిటైజర్ వాడండి. అత్యవసరం అయితే తప్పని ఫ్యామిలీ నుంచి ఒకలే రండి, దయచేసి ఇది పాటించండి. మన ప్రాణం 2-3 నెలలు కొద్దిగా నిలుపుకుందాం, తర్వాత చూద్దాం. ఇదంతా మీరు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ మళ్ళొకసారి మీ ఇన్స్పెక్టర్, మీ ప్రజా మన పట్ట తాండూరు పట్టణ ప్రజలందరినీ క్షేమం కోరుకుంటూ మీరందరూ మంచి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.